హలో ఫ్రెండ్స్ మన లా ప్రోగ్రామ్కి స్వాగతం ఈరోజు అంశం ఏంటంటే ఈ కన్నడ హీరోయిన్ ఎవరైతే ఉన్నారో స్వాతి సతీష్ అనే ఒక కన్నడ హీరోయిన్ను ఆమెకి ఏదో రూట్ క్రనల్ ట్రీట్మెంట్ చేయించుకుందాం అని చెప్పేసి ఆమె డాక్టర్ దగ్గరికి వెళ్ళటం తర్వాత డాక్టర్ ఏదో చేసిన నిర్లక్ష్యం మూలంగా ఆ పన్ను మొత్తం వాచిపోయి అంటే దవడ వాచిపోయి అందవికారంగా కనపడటం మనం చూసాం అలాగే ముందు కూడా చేతన్ రాజ్ అనే ఒక కరణ నటి ఆమె ఏదో ఆ సౌందర్యాన్ని పెంచుకోవడం కోసం ఏదో ఒక హాస్పిటల్కి వెళ్ళటం వాళ్ళు ఇచ్చిన ట్రీట్మెంట్ మూలంగా ఆమె హార్ట్ అటాక్తో చనిపోవడం మనం చూసాం అయితే ఏంటిది అసలు మెడికల్ నెగ్లిజెన్స్ ఎందుకు జరుగుతూ ఉంటుంది ఇప్పుడు ఏమ విషయాన్ని చూసుకుందాం మనం సతీష్ విషయాల్లో చూసుకుందాం స్వాతి సతీష్ విషయంలో చూసుకుందాం ఈ స్వాతి సతీష్ అనే ఆమె ఆమెకి పంటికి ఏదో రూట్ కెనాల్ ట్రీట్మెంట్ చేయించుకోవాలని ఒక మెడికల్ మెడికల్ సంబంధించి అక్కడికి వెళ్ళటం లేదా డెంటల్ దా దానికి వెళ్ళటం వాళ్ళు దా ఎనస్టిషియాకు బదులు సోలిసిక్ యాసిడ్ అనేది ఒకటి ఇచ్చారని చెప్పి మనకు వార్తలు వస్తూ ఉన్నాయి అంటే దీని దీనివలంగా చూస్తే ఇది కనీస ఖచ్చితంగా మెడికల్ నెగ్లిజెన్సీ కింద వస్తుందని చెప్పి మనం భావించవచ్చు ఒకవేళ ఇదే కనుక ఒక సామాన్య వ్యక్తి కనుక ఎదురైతే మరి అతను ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి మెడికల్ నెగ్లిజెన్సీ అనేది కూడా ఒకవేళ మనం చేతన్ రాజు విషయంలో చూసుకుందాం ఒకవేళ చేతన్ రాజు విషయంలో ఆమె చనిపోవడం జరిగింది దాన్ని ఐపీసీ త్రీ నాట్ ఫోర్ ఏ కింద ఎవరైతే బాధితులు ఉన్నారో ఎవరైతే దానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బాధ్యులైన వారిపైన చట్టపరంగా త్రీ నాట్ ఫోర్ ఏ కింద చర్యలు తీసుకొని టూ ఇయర్స్ వరకు జైలు శిక్ష పడే అవకాశం ఉంటుంది అలాగే కన్జూమర్ ప్రొడక్షన్ యాక్టు టూ థౌజండ్ నైన్టీన్ కొత్తగా వచ్చిన అమెండ్మెంట్ యాక్ట్లో సెక్షన్ ఫార్టీ టూ కింద గుర్తుపెట్టుకుని సెక్షన్ ఫార్టీ టూ సెక్షన్ లెవెన్ కింద కన్జూమర్ కోర్టులో వేసుకొని మీరు నష్టపరిహారం కూడా పొందవచ్చు ఇప్పుడు ప్రజెంట్ ఈమె చేతిలో ఏముంది స్వాతి సతీష్ చేతిలో ఏముందంటే ఆమె గనక నిర్లక్ష్యంగా ఉన్నప్పుడు అది గనక జరిగితే టాట్ కేసు అంటారు టీఓఆర్టీ నష్టపరిహార న్యాయశాస్త్రం కింద కూడా వేసుకోవచ్చు లేదు అలా కాదండి అనుకుంటే కన్జూమర్ యాక్టు టూ థౌజండ్ సెక్షన్ ఫార్టీ టూ సబ్ సెక్షన్ లెవెన్ కింద ఆమెకి ఆమె జీవితానికి సంబంధించి ఏం జరిగింది ఎంత జరిగింది అనేది ఆమె నష్టపరిహారం కింద కోట్ల రూపాయలు కూడా ఆమె కేసు వేసుకునే అవకాశం ఉంటుంది ఇక కన్జూమర్ కేసుకి సంబంధించి ఆమె డైరెక్ట్గా వాదించుకోవచ్చు లేదా సంబంధిత అడ్వకేట్ని పెట్టి కూడా చేసుకోవచ్చు కాబట్టి ఎక్కడైనా సరే మెడికల్ నెగ్లిజెన్సీ జరిగితే మీరు ఇమీడియట్గా కన్జూమర్ కోర్టులో వేసుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఇది అందరికీ షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్తే జై హింద్